విశాఖ సీతకొండకు వైఎస్ఆర్ గా పేరు మార్చిన జీవీఎంసీ విశాఖనగరం బీచ్ రోడ్లోని జోడుగొల్లపాలెం వద్ద సీతకొండ ప్రాంతం అంటే నగరవాసులతో పాటు పర్యాటకులు గిట్టే తెలిసిపోతుంది. అందరికీ పరిచయమైన ఆ ప్రాంతం పేరు మార్చేశారు. బుధవారం అక్కడ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెద్ద పెద్ద అక్షరాలు ఏర్పాటు చేయడం నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల G20 సన్నాక సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు సీతకొండ వద్ద అభివృద్ధి పనులు చేశారు. అప్పట్లోనే వైఎస్ఆర్ పేరు పెట్టాలని మధురవాడ జోనల్ కార్యాలయ ప్రణాళిక విభాగం నిర్ణయించింది. ఆ దస్త్రాన్ని మేయర్కి పంపగా గత నెలలో ఆమోదం తెలిపారు. ఇంకేం 150 మీటర్ల పరిధిలోని సుందరీకరణ పనులు చేసి వైఎస్ఆర్ పేరు పెట్టేశారు. ప్రస్తుతం పేరు మార్పుపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరోవైపు అక్కడ చేపట్టిన నడక మార్గం, మార్బుల్ స్టోన్స్, కంచి పనులకు 3.42 కోట్లు వెచ్చించినట్టు మేయర్ ప్రకటించారు. కోటి కూడా విలువ చేయని ఆ పనులకు అంత లెక్క చెప్పారేంటని విస్తృత చర్చ జరుగుతోంది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. చివరికి రేపొద్దున విశాఖపట్నాన్ని కూడా ఏ వైఎస్ఆర్ సిటీనో జగనన్న నగరం అనినో పేరు మార్చకుండా ఉంటే బాగుంటుంది. అతి అనేటువంటిది పతాక స్థాయికి చేరితే వచ్చేటువంటి తెలివితేటలేదు. స్టిక్కర్ల రాజకీయమే దరిద్రం అనుకుంటే ఇప్పుడు ఇట్లాంటిది. చివరికి సీతకొండ లేకపోతే కనుక సీతమ్మధార, ఇప్పుడు వాటి పేర్లు కూడా మార్చేస్తారేమో. కొంచెం బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సినటువంటిది ప్రభుత్వం మర్చిపోతోంది, ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే